ప్రతి చోట శుభ్రంగా ఉంది, మంచి వాసన వస్తున్నది, చాలా బాగుంది, మంచి మంచి మొక్కలు పెరుగుతున్నాయి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. దీన్ని అయ్యకోనేరు విజయనగరం అంటారు. చాలా అద్భుతంగా ఉంది. మీ పక్క నుంచి నడుస్తుంటే అక్కడి నుంచి వచ్చే వాసనకి నాకు కొంచెం వెనక్కి ఉండాలనుంది, ఇంకొంచెం వెనక్కి వెళ్ళి నడవాలనుంది. కాకపోతే ఏంటంటే మరి వీడియో కదా ఇది. ఒకప్పుడు నౌకా విహారానికి రాజులు ఉపయోగపడేట ఆ కాలం నుంచి ఈ కాలం దాకా. అయ్యకోనేరు ఈ చుట్టుపక్కల ఇటువైపు చూస్తే దీనికి గ్రిల్స్ వేసి పార్కులో బాగా తయారు చేశారు. ఇది ఇటువైపు ఈ లైన్ అంతా లంక వీధి సైడ్ వచ్చేది అన్నమాట. ఇక చూసారా లోపల రాళ్ళు గట్రా అన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇలా చూద్దాం అయ్యకోనేరుని. ఇది టెంపుల్ అయినా ఇలా ఒకసారి ఇలా తిప్పుదాం మన కెమెరాని. ఇక్కడ నుంచి ఇది ఒక మొత్తం అంతా తిరిగితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో. ఇక్కడ నుంచి ఇలా వాకింగ్ చేసుకుంటూ అలాగా తిప్పి అదంతా ఇంచుమించుగా అలా తిప్పితే ఇది 1/2 గంట ఉంటుందేమో బహుశా ఇంచుమించుగా. అయ్యకోనేరు దగ్గర చాలాసేపు నిలబడాలని ఉంది నాకు, కానీ అందులోంచి వచ్చే అద్భుతమైన వాసన నన్ను ఎంత తరిమివ్ చేస్తున్నది అంటే నేను ఇక్కడ నుంచి సెకండ్ ఇక్కడ నుంచి బయటపడితే బాగుండు అన్న ఫీలింగ్ అనేది నాకు వస్తున్నది. కానీ ఇలాంటి అద్భుతమైన సుందర స్థలాన్ని ఏంటంటే మిస్ చేసుకుంటున్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధపడుతున్నాను. ఈ చుట్టుపక్కల అంతా చూస్తే అక్కడ కాలాంటి గుడిసెలు గట్రా కొట్టేసి పాకలు గట్రా వేసి ఇల్లు గట్రా ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నాలుగు వైపులా ఈ చెట్లు గట్రా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా చూడొచ్చు స్ట్రీట్ లైట్లు, ఇది సోలార్తో తయారు చేసిన లైట్లస్లా ఉన్నాయి. నాలుగు వైపులా పాకారు, చాలా బాగుంది. ప్లేస్ మాత్రం అద్భుతం అండి, చెప్పుకోవడంలో సూపర్. అది కొంతమంది అయ్యో అక్కడ దూరంగా మనం అడేవాడు సరస్సులో దిగి ఏదో పని చేస్తున్నాడు, ప్రకృతి పని ఏదో చేస్తున్నాడు. ఓకే చాలా బాగుంది. మొత్తం మీద అయ్యకోనేరు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత అద్భుతమైన స్థలాన్ని ఇంకొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశం. అంటే మనం అయ్యకోనేరు దగ్గర ఉన్నాం విజయనగరం. అత్యంత సుందరమైన అయ్యకోనేరు చూద్దాం. ఏం జస్ట్ ఏ మంచి స్మెల్ ఒకటి వస్తున్నది అయ్యకోనేరులోంచి. అక్కడే నడుస్తున్నాను. ఏవో మంచి మంచి చెట్లు పెరుగుతున్నాయి ఇక్కడ, అద్భుతంగా ఉన్నాయి చెట్లు. వాసన కూడా అలాగే ఉంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. వాకింగ్ బ్రహ్మాండంగా పనిచేసే ఈ ప్లేస్లో చూడండి